పుచ్చకాయ తురుము పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పుచ్చకాయ తురుము, వెల్లుల్లి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవ పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, మసాలా కారం, నూనె, నిమ్మరసం. సో కావాల్సిన పదార్థాలు వచ్చేసాయి. తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా ప్యాన్ పెట్టేసేసి ఓకే ప్యాన్ పెట్టేసాం. ఆయిల్ వేయండి. ఆయిల్ వేద్దామా? ఆయిల్ వేసేద్దాం. పచ్చడికి కావాల్సినంత ఆయిల్ వేసేస్తున్నాం. సో ఎంత అంటే ఒక 3 టేబుల్ స్పూన్లు 4 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసాం. సగం కప్పు నూనె వేసాం. కొంచెం వేడెక్కాక వేడనం ఇద్దాం. సో తురుము అంటే పుచ్చకాయ తీసుకొని దాని లోపల ఉన్న రెడ్ది అంటే ఏదైతే మనం తింటామో దాన్ని తీసేసి పైన పొట్టు తీసేసి మళ్ళీ దానిపైన గ్రీన్ పొట్టు ఉంటుంది, అది తీసేసేసి లోపల తెల్ల భాగం తురిమేసారు. ఓకే, సో తేనె వదలట్లేదు, ముందేమో పనసకాయను వదలలేదు వీళ్ళు, ఇప్పుడేమో పుచ్చకాయను వదలతలేదు. ఓకే అండి, పండు కూడా తినేసి పడేయద్దు కదా, పండు తినేసి తొక్క పడేస్తాం, వీళ్ళు తొక్కను వాడుతున్నారు. ఓకే సరే, ఏదో ఒకటి లాభంగా వాడుతున్నామా లేదా అనేది కావాలి. ఓకే, వెల్లుల్లి వేసేద్దాం. ఎన్నండి, ఒక 10 వేసారా? వేసా, 8-9 వేసేసారు వెల్లుల్లి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. సో ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుందండి? 2 మంత్స్ ఈజీగా ఉంటుంది. 2 మంత్స్ ఈజీగా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా అంటే మేమందరం కూడా మామూలుగా ఇంటికి వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ తెచ్చుకుంటే ఆ రెడ్ తింటాము, ఆ పక్క పడేస్తాము. మీకు ఎందుకు అలా చేసేసాను? మీకు ఎందుకు అనిపించిందండి దీన్ని ఎట్లా అయినా సరే ఈ విధంగా దీన్ని వాడాలి అని చెప్పేసి? ఇదొక తొక్క కాదండి, అరటిపండు కూడా తొక్కతో మేము పచ్చడి చేస్తాం. అంటే రోడ్డు పచ్చడి చేస్తాం, అది ఇలా నిల్వ పచ్చడి చేయము, రోడ్డు పచ్చడి చేసేస్తాం. మాడుతుంది, పక్క దాని మీద షిఫ్ట్ చేసేద్దాం. అరటిపండు తొక్కతోటి కూడా ఆ తెల్ల బౌల్ ఇవ్వండి. ఇదండి, ఇది ఉంది కదా, ఇది ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను. ఇందులో వాటర్ ఉంటుంది మనకు. ఓకే, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసి బాగా ఇట్లా కలిపేసేస్తాను. సో అలాగే అరటిపండు తొక్కతోటి కూడా మీరు పచ్చడి చేస్తా అంటారు, అదేలా వస్తుందండి? అంటే నిలువ పచ్చడి కాకుండా రోడ్ పచ్చడి ఎలా తీయగా ఉంటుంది కానీ, అంటే ఇప్పుడు అరటిపండు తీయగా ఉంటుంది, తొక్క ఎప్పుడు తెలియదండి, తొక్క టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఒకరిగా ఉంటుందా తొక్క? వగరగా ఉంటుంది. సేమ్ మన టమాటా పచ్చడి నిల్వ పచ్చడి ఎలా చేసుకుంటాం అలాగే తొక్కలను మధ్య శుభ్రంగా కడిగేసేసి దాన్ని ముక్కలు చేసేసుకొని ఇలా ప్యాన్ పెట్టేసి పచ్చిమిర్చి, మన టమాటా పచ్చడి ఎలాగా టమాటాలు పచ్చిమిర్చి వేయించేసుకొని ఎలా నువ్వులో పల్లీలో వేసి చేసుకుంటాం కదా, అలా చేసేస్తాను. జీలకర్ర వెల్లుల్లి వేసి చాలా బాగుంటుంది. ఓకే, దోసకాయ తొక్క కూడా చేస్తాం. దోసకాయ తొక్కతో కూడా. ఓకే, మామూలు ఇంగ్రీడియంట్స్ వదిలేస్తారు మీరు. ఈ కుకింగ్ ఎక్స్పర్ట్ తోటి వచ్చిన బాధ ఇది. మామూలుగా అందరూ చేసే వాటిని వదిలిపెట్టేసి అది ఎందుకు మనం తొక్క ఎందుకు పడేయాలి అని దాంతో చేస్తూ ఉంటారు అనమాట. పడేయడం కంటే ఒక కొత్త వంటను సృష్టించడం అంటే చాలా ఇష్టం. అవునండి, సూపర్. ఆ గ్రీన్ బౌల్. ఓకే అండి, ఇది వాటర్ తీసేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మీరు అందులో ఉప్పు వేసి ఉప్పుతో కలిపి వాటర్ తీసేసి చేస్తున్నాం. సో ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అన్నారు? 2 మంత్స్ ఉంటుంది ఈజీగా. సో ఇది దేని కాంబినేషన్లో బాగుంటుందండి? రోటీలకు, పూరి, నాన్, బటర్ నాన్ అన్నిట్లో బాగుంటుంది. ఇది తురుము పచ్చడి కదా, అంటే మనం అంటే ఇప్పుడు మనం పచ్చడి తినేటప్పుడు ఇది పుచ్చకాయ అని మనం గెస్ట్ చేయగలుగుతామండి? అసలు తెలియకూడదు, అసలు అదే స్పెషాలిటీ. అంటే వాళ్ళు అడగాలి అనమాట, అచ్చా ఇదేం పచ్చడి అని అడిగేంత వరకు కూడా మనకు తెలియదు వాళ్ళు అది. సో అంటే అది తీసుకున్నా కానీ మీరు పుచ్చకాయలోని ఆ పైన తోలు తీసుకున్నా కానీ చూడడానికి మామిడికాయ తురుమేమో అనుకుంటారు. ఇప్పుడు మామూలుగా ఇలా చూసినా కానీ మామిడికాయ తురుము అనుకుంటారు. ఎందుకంటే మామూలుగా మనం మామిడికాయ తురుము తీసినప్పుడు ఇలా వైట్గానే ఉంటుంది మామిడికాయ తురుము కూడా. ఫస్ట్ ఎప్పుడు చేస్తారంటే మీకు ఇది చేయాలని ఎప్పుడు అనిపించింది? అసలు లాస్ట్ ఒక 3 years బ్యాక్ అనుకుంటా, పుచ్చకాయ పెద్ద పుచ్చకాయ తెచ్చాము, అందులో పిల్లలు కట్ చేసి ఇచ్చాను. ఇంత అయిపోయింది అది, అబ్బా ఇంత వేస్ట్ చేస్తున్నాను కదా ఆలోచన వచ్చింది. సరేలే ఒకసారి చూసి చేయడంలో తప్పలేదు కదా అనిపించింది, సరే చేద్దాంలే అనుకున్నాను. గ్రేట్ అండి, ఎందుకంటే బేసిక్గా పుచ్చకాయ అంటే చాలా వాటర్ ఉంటుంది, అది ఆ అసలు వాటర్ పచ్చడి పెట్టుకోవడం కుదరదు, కానీ దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది చేశారు కనుక గ్రేట్. ఓకే అండి, నెక్స్ట్ కొద్దిగా ఇప్పుడు ఈ తురుములోనే వేద్దాం మనం. కొంచెం లిటిల్ ఇంగువ, ఇంగువ కొద్దిగా, ఇంగువ, మెంతి పొడి కొద్దిగా, చిట్టికడి చిట్టికడే వేస్తున్నారు మెంతి పొడి కానీ ఇంగువ కానీ, జీలకర్ర పొడి కొంచెం పావు. ఓకే, జీలకర్ర పొడి కొద్దిగా, ఇది ఆవ పొడి కదా ఆఫ్ వేస్తున్నాం. సో అన్ని చిటికడ వేసారు, ఆవ పొడి మాత్రం సగం చెంచా వేసారు. పసుపు, పసుపు కూడా కొంచెం, అండ్ గరం మసాలా తక్కువ, అన్నీ మ్యాక్సిమం చిట్టికడు, అంతకంటే ఎక్కువ లేదు. ధనియా పౌడర్, ధనియాల పౌడర్ అది కూడా ఒక పావు టీ స్పూన్. ఇదండి జీలకర్ర, జీలకర్ర ఒక పావు టీ స్పూన్. కారం, కారం ఒక 2 స్పూన్లు వేస్తారు, 2 స్పూన్లు. ఇది కారం మీరు స్పెషల్గా చేసిన మసాలా కారం. ఏంటండి మసాలా కారం అంటే అందులో ఏమేమి తోటి చేశారు? ఎండుమిరపకాయలు, మనం సమ్మర్లో ఎండుమిరపకాయలు వస్తాయి కదా, అవి ఎండబెట్టేసుకొని తొడిమలు తీసేసుకొని మామూలుగా అయితే మిరపకాయలు పట్టించేసుకుంటారు అన్ని కూరలకు రెగ్యులర్గా వాడుకోవడానికి. అవునండి, మేమేం చేస్తామంటే కరివేపాకును కూడా 1:3 లాగా, అంటే 1 kg ఉన్నాయనుకోండి, 1 పావు kg అంతా కరివేపాకు బాగా కడిగి శుభ్రంగా కడిగి ఎండబెట్టేసుకుంటాం. తర్వాత ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు, కొద్దిగా ఉప్పు వేసేసి ఇవన్నీ కలిపేసేసి పట్టించేస్తాం. సో ఇవన్నీ ఎంత క్వాంటిటీ తీసుకుంటారండి కేజీకి అయితే? ధనియాలు ఇది పావు కిలో, కరివేపాకు ధనియాలు ఒక 100 గ్రామ్స్, మెంతులు ఒక 50 గ్రామ్స్ అలా తీసేసుకొని పట్టించేసుకుంటాం. మనకు 1 year అంతా మసాలా కారం నడిచిపోతుంది. ఒకటి అవన్నీ వేయిస్తారండి, వేయించి పట్టిస్తారు, వేయించేసి పట్టించేస్తారు. సో అంటే పాడమే సంవత్సరం వరకు జాగ్రత్తగా ఉంటుంది, ఏం పాడవాలి, ఏమీ పాడు కాదు, బూజు ఏమి రాదు. మంచిదే, జస్ట్ కారం కంటే కూడా అందులో అన్ని కలుపుకోవడం కూడా మంచిది. మసాలా కూడా బాగా ఘాటు కూడా ఉంది, ఎందుకంటే ఇట్లా గొంతులో ఇట్లా ఘాట్లాగా వస్తుంది. ఇవన్నీ ఇందులో కలిపేసేసుకో. సో మామిడి తురుము లాగానే ఉందండి, సేమ్ మామిడి తురుము లాగానే ఉంటుంది. ఉప్పు, ఉప్పు ఇంతకుముందు వేసి మనం అందులో పిండాం కదా, కొంచెం చూసుకొని వేయాలి, ఎందుకంటే ఫస్ట్ వేసి ఉప్పు వేసి కలిపి అప్పుడు తర్వాత వాటిని అందులో వచ్చి నీళ్లు పిండి పక్కకి తీసుకున్నాం. అది కొద్దిగా ఉప్పు అబ్జర్వ్ చేసి ఉంటుంది. ఉప్పుని చెప్పే వరకు కూడా ఎవరికి తెలియదు, అది పుచ్చకాయ తురుము అని చెప్పేసి మనం చెప్తేనే తెలుస్తుంది, చెప్తేనే తెలుస్తుంది. తర్వాత ఇది నూనె వేసేద్దాం, ఇంతకుముందు మనం వేసుకున్న తాలింపు పోపు ఏదైతుందో వేసేసుకోవచ్చు. సో చల్లారాలండి ఇది కొద్దిగా, మనం ఇవన్నీ ప్రాసెస్ చేసే వరకు అది చల్లగైపోతుంది. సో ఫస్ట్ అందులో పోపులో వెల్లుల్లి, వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు అంతే. ఇందులో మనం కొంచెము పులుపు కావాలి అంటే ఒక కాయ తురుముకొని కూడా, మామిడికాయ తురుముకొని కూడా ఇందులో కలుపుకొని మామిడికాయ కూడా వేసుకోవచ్చు, వేసుకోవచ్చు. పులుపు కావాలి అనుకున్నాం, ఇవి నిమ్మకాయ ఏమైనా వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తున్నాను. ఇప్పుడు వేస్తున్నారా? సో నాకు కూడా తెలిసిపోతున్నాయి ఏంటి వంటలు మెల్లిమెల్లిగా. ఓకే, కొద్దిగా నిమ్మరసం. ఎంత వస్తున్నారు నిమ్మరసం? 1 టీ స్పూన్, 1 టీ స్పూన్ నిమ్మరసం. యా, ఓకే, 1 టీ స్పూన్ నిమ్మరసం వేస్తారు. ఇష్టం ఉంటే కొద్దిగా వెనిగర్ వేసుకోవచ్చు, లేదు నిమ్మరసంతోనే చాలు అంటే వేసుకొని అవసరం లేదు. 2 నెలలు నీళ్ళు ఉంటుందండి, ఉంటుంది. కంప్లీట్ అండి, అయిపోయింది. అయిపోయిందా? మన పచ్చడి రెడీ అయిపోయింది. పుచ్చకాయ తురుము నిలువ పచ్చడి, పుచ్చకాయ తురుము నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. పుచ్చకాయ తురుము నిలువ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ఇంగువ, మెంతి పొడి, జీలకర్ర పొడి, ఆవపొడి, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, మసాలా కారం, నూనె, నిమ్మరసం. పుచ్చకాయ తురుము నిలువ పచ్చడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నూనె వేసుకొని, నూనె వేడయ్యాక 10 వెల్లుల్లి, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి స్టవ్ ఆపి చల్లార్చుకోవాలి. 1 బౌల్ తీసుకొని అందులో పుచ్చకాయ తురుము, ఉప్పు వేసి కలిపి నీళ్లు పిండుకొని మరో బౌల్లోకి తీసుకోవాలి. అందులో కొంచెం ఇంగువ, చిటికెడు మెంతుపొడి, జీలకర్ర పొడి, 1/2 చెంచా ఆవపొడి, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, 1/4 చెంచా ధనియాల పొడి, 2 చెంచాల మసాలా కారం, కొద్దిగా ఉప్పు వేసి చివరగా చల్లారిన పోపు వేసుకొని బాగా కలిపి 1 చెంచా నిమ్మరసం వేసి కలిపి సర్వ్ చేసుకుంటే పుచ్చకాయ తురుము నిలువ పచ్చడి రెడీ.